హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. 2019లో కర్కాట రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరింత క్వాలిటీ లైఫ్ని గడపవచ్చు అనే కొన్ని ఆసక్తికరమైన జ్యోతిషపరమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఇక 2019లో కర్కాట రాశి వారికి ఈ సంవత్సరం కొత్త అవకాశాలని కల్పించే సంవత్సరంగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా హార్డ్ వర్క్ చేయడమే. అంటే వచ్చిన అవకాశాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడ్చుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ఫిబ్రవరి, మార్చి మరియు సెప్టెంబర్, డిసెంబర్ నెలలు మీకు మంచి గుర్తింపు ఇచ్చే నెలలుగా ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి ఈ సంవత్సరంలో ప్రమోషన్స్ ఉంటాయి. ఇక కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సెప్టెంబర్ మరియు అక్టోబర్, డిసెంబర్ నెలలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో మీరు ఖచ్చితంగా మరి 100% ప్రయత్నించినట్టయితే తప్పకుండా మీకు మరింత మంచి ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారికి మార్చి తర్వాత మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునడానికి మంచి అనుకూలమైన సమయం. కాస్త మంచి టైమే అయినప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ మరియు మే నెలలు కాస్త ఇబ్బంది పెట్టే నెలలుగా ఉంటాయి. అయితే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాతనే మరి వారు అంతకుముందు చేసిన ఉద్యోగానికి రాజీనామా చేయడం ఎంతో ఉత్తమం. ఇక ఆర్థిక పరంగా గమనిస్తే ఈ సంవత్సరం బాగుంటుంది. మార్చి మరియు ఏప్రిల్ మరియు మే నెలలు అనుకూలమైనవి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి, కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్నిసార్లు మీరు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఫైనాన్షియల్ లాస్ అనేది కూడా ఉంటుంది, కాబట్టి రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా ఉండడం ఎంతో అవసరం. బిజినెస్ పరంగా ఏదైనా అంశాన్ని, అంటే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలి అనుకునేవారు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మరి వ్యాపారాన్ని ప్రారంభించడం అవసరం. షేర్ మార్కెట్లో రెక్లెస్గా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నష్టం ఉంటుంది. అయితే పరిస్థితులు మరి కాస్త టైం తర్వాత తిరిగి చక్కబడతాయి. ఇక మరి కొందరికి ప్రమోషన్స్ మరియు శాలరీలో హైక్స్ అనేవి ఉంటాయి. ఇక స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలు ఫేవరబుల్ నెలలుగా చెప్పుకోవచ్చు. అయితే జూన్ మరియు జూలై నెలల్లో కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు మీ చదువు పైన దృష్టిని సారించడం ఎంతో అవసరం. ఫ్యామిలీ లైఫ్ని గమనిస్తే ఈ సంవత్సరం ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల సహకారం అనేది ఉంటుంది. ఇక సంవత్సర ప్రారంభంలో మంచి గుడ్ న్యూస్ వింటారు. ఇంట్లో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్నిసార్లు తల్లికి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీరు ఫ్యామిలీస్తో కలిసి వెకేషన్స్ కూడా వెళ్తారు. ఇక మీ ఫాదర్ కనుక ఉద్యోగం చేస్తూ ఉంటే తనకి మంచి మానిటరీ గెయిన్స్ అనేవి ఉంటాయి. ఇక అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇక సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. ఇక మ్యారిటల్ లైఫ్ని గమనిస్తే కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఉండాలి. ఇక మార్చి నెలలో కొన్ని వివాదాలు ఉంటాయి. ఇక జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఇక మీ ఫ్యామిలీ లైఫ్లో తలెత్తే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ని దూరం చేసుకోవడం ఎంతో అవసరం. మరి పీస్ఫుల్ మ్యారిటల్ లైఫ్ గడపాలి అంటే ఈ విషయంపై దృష్టి సారించాలి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇక మరి ప్రేమికులు తాము ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి, ఇంట్లో వారిని, పెద్దవారిని ఒప్పించడానికి మరి జూన్ మరియు సెప్టెంబర్ నెలలనేవి కలిసి వచ్చే నెలలుగా చెప్పుకోవచ్చు. ఇక పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంటే వారికి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినప్పటికీ, అంటే ఫీవర్ మరియు కాఫ్ కోల్డ్ లాంటిది వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మరి పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుంది. ఇక కర్కటక రాశి వారి ఆరోగ్యాన్ని గమనిస్తే మెంటల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు మరియు నిద్రలేమి, యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంటికి లేదా మరియు ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలపైన అధికంగా ఫోకస్ చేయడం ద్వారా మీరు యాంగ్జైటీకి గురవడం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు ట్రావెల్ చేయాల్సి రావచ్చు. మీ ఉద్యోగం లేదా బిజినెస్ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి గురి కావాల్సి ఉంటుంది. మరి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మరీ ముఖ్యంగా చేయాల్సింది ప్రాపర్ డైట్ తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, ఆహారాన్ని తీసుకోవడం చేయాలి. ఆయిల్ ఫుడ్స్ని మరి దాదాపుగా అవాయిడ్ చేయడం ఎంతో బెస్ట్. మరి ఇంతకుముందు మీరు ఏదైనా దీర్ఘకాల అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే మరి ఈ సంవత్సరం మీకు అది మరింత బాధ పెట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి డాక్టర్ని సంప్రదించడం ఎంతో అవసరం. స్టమక్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం. ఇక మంగళవారం రోజున మరి ఇంట్లో దేవుడి ముందు నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారిని ప్రార్థించాలి. మరి శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేసి మీకున్న కష్టాలు తొలగించమని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. ఇక సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా మీకున్న ఆరోగ్యపరమైన మరి ఇతర మానసిక పరమైన యాంగ్జైటీ అనేది తగ్గి మీరు మరింత క్వాలిటీ లైఫ్ని గడుపుతారు.
ఇక ఓవర్హాల్గా చూస్తే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఫ్యామిలీ లైఫ్ పరంగా కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ మరి మ్యారిటల్ లైఫ్లో కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ విషయంపైన మరి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మరి మీరు ఇంతకుముందు ఏదైనా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.